अंदर की हृदयवेदन तो उन्ना आप्तुल्नि कोल्पोयि इंटि सभ्युनि कोल्पोयिन मुंदुगा कुटुंब सभ्युलकि मनस्फूर्तिगा ना संतापानि तेलियजेस्तानु। ఇది మనిషి నిండు నూరేళ్ళు బతకాలని కోరుకుంటాం, నూరేళ్ళు చల్లగా ఉండే బాణాలను దీవిస్తాం మనం, నూరేళ్ళు చల్లగా ఉండే అనుకుంటాం. అలాంటిది పట్టుమని మూడు పదులు లేకుండానే ప్రాణాలు పోయినాయి. ఏం తప్పు చేశాడు ఈ మనిషి, ఏం దుర్మార్గం చేశాడు, ఎందుకు ప్రాణం వదులుకోపోయాడు, చేసిన తప్పేంటి, చేసిన తప్పేంటి. ఊళ్ళల్లో 10 మంది తిరిగే రహదారి బాలు, మీరు ఏదైనా చెయ్యండి అని ఒక ప్రజాప్రతినిధి, ఒక వైసీపీ ప్రజాప్రతినిధిని అడిగితే దానికి మూల్యం మమ్మల్ని అడుగుతావా అని చెప్పి అబ్బాయిని చంపేశారు. వైసీపీ ఎమ్మెల్యేలు కానీ నోటికి ఇష్టం వచ్చినట్టు తిట్టే ఎమ్మెల్యేలు కూడా, వారి కుటుంబ సభ్యులను కూడా నేను ఈరోజున అడుగుతా ఉన్నాను, హృదయపడుతున్నాను. వైసీపీ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, కుటుంబ సభ్యులు కూడా ఒకసారి ఈ కుటుంబ పరిస్థితిని చూడండి. మరింత వాళ్ళ ఇక్కడ ఉన్న ఈ బిడ్డ తండ్రి అడిగింది, రోడ్లు అడిగాడు, వెళ్ళకుండా అడగల. అడిగినందుకు మీ ప్రజాప్రతినిధులు చంపేశారు, అతను తప్పేం చేయలేదు అబ్బాయి, అడిగినందుకే చంపేశారు, ప్రశ్నించినందుకే చంపేశారు. లక్షలు కూడా అదొక పని, పోయిన ప్రాణాలు తిరిగిరావు. కానీ ఈరోజు మేము ఉన్నామని చెప్పాము, ఉంటాం, కానీ ఎప్పటికీ కూడా బిడ్డను పోగొట్టిన తల్లి తాలూకు కడుపు కోతను మేము తీర్చలేము, అది ఊహించలేము. పోగొట్టుకున్న తల్లిదండ్రులకు తెలుస్తా బాధ ఎలా ఉంటుంది, భర్తను పోగొట్టుకున్న భార్యకే తెలుస్తాయి ఈ తనేం పోగొట్టుకోదు. ముక్కుపచ్చలరిని బిడ్డలకి మా తన ఎలా ఉంటాడమ్మా అని అంటే చెప్పుకోలేని పరిస్థితి భవిష్యత్తులో ఇలా ఉంటాడమ్మని ఫోటోలో చూపించాలి. ప్రజాప్రతినిధులు, వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ బిడ్డలు అందరూ బాగుండాలి. ప్రశ్నించే వాళ్ళ కుటుంబాన్ని ఛిద్రం చేసేస్తానంటే భావ్యం అది చాలా బాధగా అంటే ప్రశ్నిస్తే మేము ఇలాగే చేసేస్తాం అంటే మీ దగ్గర 1000 కోట్లు ఉండొచ్చు, ప్రైవేట్ సైన్యం ఉండొచ్చు, కిరాయి మూకలు ఉండొచ్చు, ప్రజాప్రతినిధులు గుర్తుపెట్టిన వైసీపీ ప్రజాప్రతినిధులు తిరుగుబాటు ఎప్పుడు వస్తుందంటే దాష్టికం ఎక్కువైపోయినప్పుడు తిరుగుబాటు వస్తుంది. మీ దాష్టికాలు ఎక్కువైపోయినాయి. జగన్ రెడ్డి గారు చూడండి ఒకసారి, గౌరవ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు చూడండి, ఎమ్మెల్యే అన్ని రాంబాబు చేసిన పనికి ఈ కుటుంబం పసి బిడ్డల్ని తండ్రి లేకుండా చేసింది మీ వైసీపీ ప్రభుత్వం. మీకు 151 మంది ఎమ్మెల్యేలు ఇస్తే మీరు కంకణం కట్టుకొని ఏం చేశారంటే ఒక పసి బిడ్డ తండ్రి లేకుండా చేశారు మీ వైసీపీ ప్రభుత్వం. ఆ బాధ్యత మీరు వహిస్తారా, మీ ఎమ్మెల్యే చేసిన పనికి మీరు బాధ్యత వహిస్తారా, సస్పెండ్ చేస్తారా అతన్ని, మందలించగలరా కనీసం, మీరు ఏం చేయాలి, ఏం చేస్తారు చూస్తాం, మేము కూడా చూస్తాం. ఈరోజు చెప్తున్నాను మీకు, చనిపోయిన మా జనసేకరణ ఆత్మసాక్షిగా చెప్తున్నాం, అన్నే రమ్మ నీకు పతనం స్టార్ట్ అయింది గుర్తుపెట్టుకు, అదో పాతాళానికి నువ్వు వెళ్ళకపోతే నువ్వు అనే మాట్లాడుతున్నావు, అందులో మీరు అని నాకు మర్యాద ఉంటుంది, కానీ అన్నే రాంబాబు నువ్వు అనే మాట్లాడుతున్నాను విను, నేను అదా పాతాళానికి తొక్కకపోతాడు, అదా పాతాళానికి తొక్కుతాడు. అలాగే ఎవరైతే మా వాడి ప్రాణాలు తీసేశారో మేమందరినీ కూడా భవిష్యత్తులో
ఎలాంటి శిక్ష మీ ఈ ప్రభుత్వం తప్పించుకుంటూ వెళ్తున్నాం ఎస్పీ గారి దగ్గరికి ఈ పోలీస్ వ్యవస్థను కూడా మీరు నిర్వీర్యం చేసే పరిస్థితులు ఉంటే మేము మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మిమ్మల్ని వదిలిపెట్టేది లేదు గుండె మోగ రోదిస్తుంది కన్నీళ్ళు రావట్లా మా గుండె రోదన ఒక రోజున ప్రతిధ్వని వస్తుంది ప్రతిధ్వనే వినిపిస్తే మనకి ప్రజాస్వామ్య విలువలు కాపాడడం కోసం ఒక గొంతుకు ఎత్తితే దాన్ని తొక్కేశారు ఈ రోజున అవి కోట్ల గొంతుకులు తిరిగి వస్తాయి వైసీపీ పతనానికి దారి తీస్తాయి గుర్తుపెట్టుకోండి కుటుంబానికి మేము అండగా ఉంటాం పోయిన తండ్రిని తెచ్చివ్వలేం పోయిన బిడ్డను తెచ్చివ్వలేం పోయిన భర్తను తెచ్చులే కానీ ఈ కుటుంబానికి జనసేన సంపూర్ణంగా అండ ఉంటుందని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటాం వీరిని తీసుకెళ్ళి ఎస్పీ గారికి తెలియజేస్తాం జగన్ రెడ్డి గారు చెప్పదలుచుకుని రాయండి మీ అంబులెన్స్లతో పాటు ఇలా మా ఎమ్మెల్యే కూడా ఒక మాట మాట్లాడి ఒక కుటుంబానికి తండ్రి లేకుండా చేసిన అది కూడా మీ పేపర్లు వేసుకోండి మీ ఛానల్స్లో వేసుకోండి ఇవి కూడా రాసుకోండి ఇవి రాయరు మీరు మీ దాష్టికాలు రాయరు మీరు కానీ మిగతా వాళ్ళు మర్చిపోతారా జర్నలిస్టులే బతకనివ్వట్లేదే మీరు మీరు అనుకున్న వాళ్ళే జర్నలిస్టులు మిగతా వాళ్ళు జర్నలిస్టులు కాదు మీ ప్రభుత్వానికి ఎవరు ఏం మాట్లాడరు ఇదేంటి ఫ్యూడలిస్టిక్ వ్యవస్థ అనుకుంటున్నారా ఇది రాజు కావాలనుకుంటున్నారా ఇది ప్రజాస్వామ్యం వచ్చింది మర్చిపోయారా మీరు మీకు ప్రజాస్వామ్యం అంటే ఏంటో గుర్తు చేస్తాం ప్రజాస్వామ్యం ఆగ్రహం అంటే మీకు తెలియజేస్తాం మీకు ప్రజలు ధర్మాగ్రహానికి గురవుతే మీ బతుకులు ఎలా వస్తే మీకు తెలియజేస్తాం తెలియజేస్తాం Thank you.